జగనన్న విద్యా దీవెన కింద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 709 కోట్లు జమ చేస్తున్నామని తెలిపారు. అక్టోబర్ డిసెంబర్ 2021 త్రైమాసికానికి ఫీజు రీయింబర్స్మెంట్ కు సంబంధించి 10,82,000 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 709 కోట్లు జమ చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా జగన్ తన పాదయాత్ర సమయంలో నెల్లూరులో జరిగిన ఓ సంఘటనను పంచుకున్నారు. ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. అక్షరాల పది లక్షల 82,000 మంది విద్యార్థులకు మంచి జరిగిస్తూ ఈరోజు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ క్వార్టర్కు సంబంధించి 709 కోట్ల రూపాయలు నేరుగా ఈరోజు బటన్ నొక్కి ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్నాం. ఇలాంటి పరిస్థితులు మారాలి. మన పేదవాళ్ళల్లో కూడా ఎవరు కూడా మన పిల్లలు ఎవరైనా కూడా పేదరికం అడ్డు రాకూడదు. చదువుల కోసం చదువులు ఆపే పరిస్థితి ఏ ఒక్కరికి కూడా రానే రాకూడదు. స్పెషలీ డబ్బులు లేకపోవడం వల్ల రానే రాకూడదు అనేది గట్టిగా నేను నమ్మిన సిద్ధాంతం. ఇన్ఫ్యాక్ట్ ఈ ఫీజు రీయింబర్స్మెంట్ అన్న టాపిక్ మీద ఎప్పుడు మాట్లాడాల్సి వచ్చినా కూడా నాకు ఇప్పుడు కూడా నా కళ్ళ ముందర ఎప్పుడు కూడా ఒక ఘటన కనిపిస్తుంది. నా పాదయాత్ర జరుగుతూ ఉన్నప్పుడు నెల్లూరు జిల్లాలో జరిగిన ఒక ఘటన నా కళ్ళ ఎదుటనే ఫీజులు ఆ కాలేజీలో దాదాపుగా 100,000 రూపాయలు ఏదో ఫీజులు ఉంటే ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా కేవలం 30,000 రూపాయలు మాత్రమే వచ్చిన పరిస్థితులలో ఆ పిల్లాడు వాళ్ళ తండ్రి నా దగ్గరకు వచ్చి తన కొడుకు సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పి నాకు చెప్పిన కథ. 70,000 రూపాయలు మిగతా 70,000 రూపాయలు ఎక్కడి నుంచి తేగలుగుతాము, నా తల్లిదండ్రుల మీద భారం అవుతుంది అని బాధపడి ఒక సంవత్సరం తన తండ్రి ఏదో కింద మీద పడి ఆ 70,000 రూపాయలు తెచ్చి చదువుకు తోడుగా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ 2వ సంవత్సరం మళ్ళీ సెలవులకు వచ్చేసరికి అదే పరిస్థితి మళ్ళీ వచ్చి ఆ పిల్లాడు తన తండ్రి మీద ఆ భారాన్ని మోయించడం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆ తండ్రి చెప్తూ ఉన్నప్పుడు ఈరోజుకి కూడా బహుశా నేను ఎప్పుడు ఈ టాపిక్ మాట్లాడినా కూడా మర్చిపోలేని టాపిక్కి అది. ఆ పరిస్థితి ఏ ఒక్కరికి కూడా రాకూడదు. నా చిట్టి చెల్లెళ్ళు నా చిట్టి తమ్ముళ్ళు వీళ్ళంతా కూడా గొప్పగా చదవాలి. చదువుల కోసం అప్పులు పాలయ్యే పరిస్థితి ఏ ఒక్కరికి కూడా ఈ రాష్ట్రంలో రాకూడదు. చదువులు చదివితేనే మన పరిస్థితులు బాగుపడతాయి. మనం మెరుగైన పరిస్థితి లేకపోతామని గట్టిగా ఇంతకు ముందు ఎవరైనా కూడా నమ్మిన వ్యక్తి ఎవరైనా నాకన్నా ముందు ఇంతకన్నా ఈ విషయాన్ని ఎవరైనా నమ్మిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నాన్నగారు అని కూడా చెప్పాలి.